హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఈ రోజు గైస్ ఏళ్ళందంటే చాలా మంది గైస్ మల్టిపుల్ యూట్యూబ్ ఛానల్స్ అనేవి క్రియేట్ చేసుకుంటున్నారు అంటే ఇప్పుడు టెక్ ఛానల్ ఉన్న వాళ్ళు వ్లాగింగ్ ఛానల్ కానీ లేకపోతే గేమింగ్ ఛానల్ ఉన్న వాళ్ళు వ్లాగింగ్ ఛానల్ ఈ విధంగా ఏంటంటే మల్టిపుల్ ఛానల్స్ అనేవి క్రియేట్ చేసుకుంటున్నారు గైస్ ఓకేనా సో ఈ రోజు గైస్ ఏళ్ళేందంటే ఎవరైతే మల్టిపుల్ యూట్యూబ్ ఛానల్స్ అయితే క్రియేట్ చేసుకుంటున్నారో వాళ్ళ కోసం గైస్ ఈ ఇన్ఫర్మేషన్ దయచేసి ఈ ఇన్ఫర్మేషన్ తెలియకుండా మల్టిపుల్ ఛానల్స్ అనేది ఎప్పుడొక్కరు క్రియేట్ గైస్ ఓకేనా దయచేసి నేను చెప్పే ప్రతి ఇన్ఫర్మేషన్ వినండి లేకపోతే మీరు మల్టిపుల్ ఛానల్స్ అనుక క్రియేట్ చేసుకున్నారనుకోండి దానివల్ల మీ మెయిన్ ఛానల్ కూడా ఎఫెక్ట్ అవుతుంది ఓకేనా సో దయచేసి వీడియో వరకు వచ్చుకోండి నేను క్లారిటీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్ ఓకేనా అండ్ దీంట్లోకి ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే ఒకవేళ గైస్ మీరు మల్టిపుల్ యూట్యూబ్ ఛానల్స్ ఇంకా క్రియేట్ చేయాలనుకుంటే మీరు ఒక్కొక్క యూట్యూబ్ ఛానల్ కి సపరేట్ సపరేట్ మెయిల్ ఐడి అండ్ సపరేట్ సపరేట్ గైస్ మొబైల్ నెంబర్ అయితే ఖచ్చితంగా అయితే ఉండాలి గైస్ ఓకేనా సేమ్ మొబైల్ నంబర్ సేమ్ మెయిల్ ఐడి అనేది ఎప్పుడు కూడా గ్యాస్ యూజ్ చేయకూడదు యూజ్ చేసినా కొన్ని సిచ్యువేషన్లు ఏంటంటే మొబైల్ నెంబర్కి ఏం ప్రాబ్లం అయితే ఉండదు కానీ మెయిల్కి అయితే గేస్ హండ్రెడ్ పర్సెంట్ గేస్ ప్రాబ్లమ్ అవుతుంది దయచేసి మీరు గేమింగ్ ఛానల్ తీసుకుంటే గేమింగ్ ఛానల్కి సపరేట్ మెయిల్ వేయడీడి బ్లాగింగ్కి వచ్చేసి ఉంటే బ్లాగింగ్కి సపరేట్ మెయిల్ ఐడి ఇంకా ఎన్ని యూట్యూబ్ ఛానల్స్ క్రియేట్ చేసుకోవాలనుకున్నా వాటికి సపరేట్ మెయిల్ ఐడి అయితే ఖచ్చితంగా అయితే ఉండాలి గేస్ ఓకేనా ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి అండ్ గేస్ సో సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే చాలా మంది అడుగుతున్నారు అన్న ఇప్పుడు మల్టిపుల్ యూట్యూబ్ ఛానల్స్ అయితే ఉన్నాయి నా దగ్గర సో వాటిని ఒకటే మొబైల్లో మేము లాగిన్ అవ్వచ్చు అని చెప్పేసి అడుగుతున్నారు గైస్ మీరు లాగిన్ అవ్వచ్చు గైస్ ఓకేనా మీకు ఒకటి కాదు రెండు కాదు పది యూట్యూబ్ ఛానల్స్ ఉన్నా కూడా అది కూడా డిఫరెంట్ డిఫరెంట్ మెయిల్ ఏడుతోనే ఉండాలి గైస్ ఓకేనా ఉండి మీరు యూట్యూబ్ ఛానల్ కనుక ఒకటే మొబైల్లో లాగిన్ అవ్వాలనుకుంటే లాగిన్ అవ్వచ్చు ఓకేనా బట్ ఏంటంటే ఒక ఛానల్ కి సంబంధించిన వీడియోస్ ఇంకో ఛానల్ ఓపెన్ చేసి ఒకటే మొబైల్ అయితే దయచేసి చూడొద్దు ఓకేనా ఇప్పుడు మా దగ్గర పది మెయిల్లు ఉన్నాయి పది యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి అన్న ఇప్పుడు ఒక గేమింగ్ ఛానల్ సంబంధించిన వీడియో వచ్చేసి మిగతా తొమ్మిది ఛానల్ నేను చూసుకోవచ్చా అని చెప్పి చాలా మంది అడుగుతారు దయచేసి గైస్ ఆ విధంగా చూడొద్దు ఆ విధంగా చూస్తే కూడా అది ఇన్వాలిడ్ క్లిక్ అండ్ ఇన్వాలిడ్ వాచ్ టైం కింద కన్సర్ అవుతుంది ఎందుకంటే ఐపి అడ్రస్ అనేది సేమ్ కాబట్టి ఓకేనా సో దయచేసి జస్ట్ లాగిన్ అయ్యి యాక్సెస్ చేసుకోవచ్చు అంటే దీంట్లో నుంచి అప్లోడ్ చేసుకోవచ్చు దాంట్లో అప్లోడ్ చేసుకోవచ్చు కామెంట్స్ కి రిప్లై ఇవ్వచ్చు కానీ అందులో ఉన్న వీడియోస్ ఈమెయిల్ ఓపెన్ చేసి దయచేసి గేస్ చూడకండి ఓకేనా అండ్ దీంట్లోకి ఒక థర్డ్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే యాడ్సెన్స్ గురించి కూడా చాలా మంది అడుగుతున్నారు అన్న ఇప్పుడు నా దగ్గర మూడు ఛానల్స్ అయితే ఉన్నాయి నా దగ్గర ఒక యాడ్సెన్స్ అకౌంట్ ఉంది ఇప్పుడు మూడు ఛానల్స్ కి నేను ఒకటే యాడ్సెన్స్ అకౌంట్ లింక్ చేసుకోవచ్చు అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు ఇది వచ్చే గేస్ మీ పైన డిపెండ్ అయ్యి ఉంటుంది ఓకేనా ఇప్పుడు మూడు ఛానల్స్ ఉన్నాయి కదా మూడిటికి ఒకటే యాడ్సెన్స్ లింక్ చేసుకున్నా మీకు ప్రాబ్లం ఉండదు బట్ ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే ఇప్పుడు ఒక్క ఛానల్లో కనుక మీరు ఏదైనా మిస్టేక్ చేశారనుకోండి కమ్యూనిటీ గైడ్ లైన్స్ సంబంధించి కావచ్చు మన రిస్ట్రిక్షన్ సంబంధించిన కంటెంట్ ఏదైనా పెట్టారనుకోండి ఆటోమేటిక్ ఏంటంటే యాడ్సెన్స్ కూడా కొన్ని టైమ్స్లో డిసేబుల్ అవుతుంది ఓకేనా ఇప్పుడు డిసేబుల్ అయినప్పుడు ఏమవుతుంది ఒక ఛానల్కి సంబంధించింది డిసేబుల్ అయిపోయింది ఇప్పుడు ఆటోమేటిక్ ఏంది ఇంకా రెండు ఛానల్ కూడా సేమ్ యాసెన్స్ ఇచ్చారు కాబట్టి ఆ రెండు కూడా ఆ రెండింటికి ఇచ్చిన మీ యాసెన్స్ కూడా డిసేబుల్ అయిపోతుంది సో మీకు మూడింటి నుంచి వచ్చే పేమెంట్ అంతా కూడా ఆగిపోతుంది కేస్ ఓకేనా సో దాని గురించి అయినా మీరు సపరేట్ సపరేట్ యాక్సెస్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి ఒక మీ పేరు మీద రాకపోతే మీ పేరెంట్స్ పేరు మీద క్రియేట్ చేసుకోండి కేస్ ఓకేనా అండ్ ఇక్కడ ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే చాలా మంది అడుగుతారు అన్న ఇప్పుడు ఒక యాడ్సెన్స్ ఒక దానికి అప్లై చేసిన అనుకోండి దాని నుంచి తక్కువ తక్కువ పేమెంట్ వస్తుందన్న ఇప్పుడు మూడు ఛానల్స్ కి ఒకటే యాడ్ చేసాను అనుకోండి మంత్లీ మంత్లీ ఫాస్ట్ గా రెవెన్యూ వస్తుంది అని చెప్పి చాలా మంది అంటారు సో విధంగా యాడ్ చేసుకోవచ్చు కేస్ బట్ ఏంటంటే కొన్ని టైమ్స్ లో ఏంటంటే మీకు ఎక్కువగా పేమెంట్ వచ్చింది అనుకోండి దానికి మీరు గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది ఓకేనా ఆటోమేటిక్గా మీ అకౌంట్లో క్రియేట్ అవుతుంది కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఆర్బీఐకి వెళ్తుంది కాబట్టి సో డెఫినెట్గా మీరు గవర్నమెంట్కి అయితే ట్యాక్స్ పే చేయాలి సో అందుకని చెప్పేసి మీరు ఏంటంటే మీ పేరు మీద ఒకటి మీ ఇంట్లో వాళ్ళ పేరు మీద ఒకటి క్రియేట్ చేసుకుంటే బెటర్ అని నేను అంటాను సో లేదు నేను ఒక టూ ఛానల్స్ మెయింటైన్ చేస్తా అది పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తాను అనుకుంటే మీరు ఒకటే యాక్సెన్స్ అక్కడ యూజ్ చేసుకోవచ్చు అదర్ దాన్ దట్ అనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ గేస్ మీరు అయితే సపరేట్ సపరేట్ యాడ్షన్స్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి గైస్ ఓకేనా అండ్ గైస్ ఫైనల్ గా ఫోర్త్ ఇంపార్టెంట్ థింగ్ గేస్ అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఒకవేళ మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఏమైనా ప్రమోషన్స్ కోసం కావచ్చు కొలాబరేషన్ కోసం కావచ్చు సపరేట్ మెయిల్ ఐడి అనేది కొంతమంది డిస్క్రిప్షన్లో అంతేకాకుండా అబౌట్లో యాడ్ చేస్తూ ఉంటారు కదా దానికోసం మీకు సపరేట్ మెయిల్ ఐడి క్రియేట్ చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు అదే యూట్యూబ్ ఛానల్ సంబంధించిన మెయిల్ ఐడి కనుక మీరు ఎబోట్ సెక్షన్ లో గానీ డిస్క్రిప్షన్ లో ఇచ్చారనుకోండి ఎవరైనా హ్యాకర్స్ కానీ లేకపోతే ఎవరైనా మన యొక్క యూట్యూబ్ ఛానల్ ని హ్యాక్ చేయాలనుకుంటే ఆటోమేటిక్ గా వాళ్ళకి మనమే హింట్ ఇచ్చిన వాళ్ళు అవుతాం మన యూట్యూబ్ ఛానల్ యొక్క మెయిల్ ఐడి ఇచ్చేసినట్టు సో వన్స్ మెయిల్ ఐడి దొరికింది అనుకోండి మిగతా అన్నీ కూడా దొరకడం వాళ్ళకి పెద్ద మ్యాటరింగ్ కాదు సో దయచేసి ఏంటి అంటే మీరు సపరేట్ మెయిల్ ఐడి క్రియేట్ చేసుకోవాలి ఆ మెయిల్ ఐడికి ఎటువంటి యూట్యూబ్ ఛానల్ ఉండకూడదు ఓకేనా ఆ మెయిల్ ఐడి క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు బయోలో కానీ లేకపోతే బైబోర్డ్ సెక్షన్లో కానీ లేకపోతే డిస్క్రిప్షన్లో కానీ అనుకోండి ఎవరు హ్యాక్ చేయాలని ట్రై చేసినా కూడా పెద్ద ప్రాబ్లం ఏది ఉండదు ఎందుకంటే యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన మెయిల్ ఐడి వేరు అండ్ మీరు బిజినెస్ కోసం యూజ్ చేసి మెయిల్ ఐడి వేరు కాబట్టి దయచేసి సపరేట్ సపరేట్ మెయిల్ ఐడి అయితే యూజ్ చేయాలి గేస్ ఓకేనా ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ గేస్ గుర్తు పెట్టుకోండి సో ఇవే గేస్ నేను ఈ వీడియోలో చెప్పాలన్న ఫోర్ ఇంపార్టెంట్ థింగ్స్ వచ్చేసి అండ్ అంతేకాకుండా ఇంకా చాలా ఉంటాయి అవి వచ్చి అప్కమ్ వీడియోస్ అయితే చెప్తాను గేస్ ఓకేనా సో ఈ వీడియో గేస్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియో లైక్ చేసి డెఫినెట్ గేస్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అయితే సపోర్ట్ చేయండి గేస్ ఓకేనా